ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో జరిగిన కాంగ్రెస్ 134వ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముక్కోణం పార్క్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు, పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మెండు నిశాంత్, పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాసరావు, సయ్యద్ అలీం బాబు పాల్గొన్నారు. పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాడు. కులాల బాధిత పేర్లు పెట్టి చుచ్చు రేపడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. అలాగే రైతులను ఆదుకునేది ఎప్పుడూ లేదు. రైతన్నా ఈ దేశానికి వెన్నెముక లాంటి వాడని చెప్పిన నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ముందుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే దాని మీద పెడతాను. తర్వాత